ఆరోగ్యశ్రీ సేవల కోసం ఏ పేదవాడైనా హాస్పిటల్కి పోతే పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం అందించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితి ఉండాలి. ఆ పేదవాడిని డాక్టర్లు కానీ హాస్పిటళ్ళు కానీ చిన్నచూపు చూసే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా ఎటువంటి జాప్యము లేకుండా వెంటనే రిలీజ్ చేసే గ్రీన్ ఛానల్లో పెట్టే పద్ధతిని తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఈరోజు ఉంది. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ స్కీమ్ పెట్టారండి 2007 నుంచి. అప్పటి నుంచి కూడా ఈ స్కీమ్లోనే పేషెంట్కి అంటే బిలో పావర్టీ లైన్ సంవత్సరానికి ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరి పేషెంట్కి అందరికి కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. పేషెంట్కి సంబంధించినవన్నీ కూడా ఫ్రీగా చేయడం అంటే ఫ్రీగా చేయించడం కార్పొరేటివ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోని మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. అందులో కూడా మొత్తం పేషెంట్స్ అందరికీ కూడా మొత్తం ఫ్రీగా చేయించాల్సిన బాధ్యత మా ఆరోగ్య మిత్రం మీదే ఉందండి. వైట్ కార్డ్ హోల్డర్స్ ఏ కార్డు లేని వారికి కూడా సిఎంసీఓ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవడం ద్వారా వాళ్ళు చికిత్సకి అర్హులవుతారు. 2736 ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రొసీజర్స్లో ఏదైనా సరే ఈ పథకం కింద చేయించుకోవచ్చు. పలాస నుండి వచ్చాను, భద్రకొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా డోకులపొడి గ్రామం. ఏంటంటే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున కేజీహెచ్ హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యశ్రీ కింద నేను నాకు బాగలేకపోతే ఇక్కడ జాయిన్ అయితే నాకు ఎక్కడ ఏంటంటే అందరు డాక్టర్లు చక్కగా చూసుకుని ఫోటో ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ మీద చూసుకుంటున్నారు. మా నాన్నగారికి కడుపులో ఏదో కాయ అయింది. డాక్టర్ మైథిలి గారు అంట, ఆవిడ యూనిట్లో చేర్పించుకొని రూపాయి ఖర్చు లేకుండా ఈలోపు ఏంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతూ ఆరోగ్యశ్రీ వాళ్ళు వచ్చి మీకు ఎవరు డబ్బులు అడుగుతున్నారా ఏంటి అలా ఏదంటే మాకు చెప్పండి, మీరు ఎవరికి భయపక్కడం లేదు, ఆరోగ్యశ్రీ ద్వారా మీకు అంతా ఫ్రీగా చేయిస్తాం, మీ నాన్నగారికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో కేజీఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నానండి. మా దగ్గర ఆరోగ్యశ్రీ ఉండటం వల్ల ఇక్కడ చాలామంది పేషెంట్స్కి మామూలుగా ఫ్రీ అయినా కూడా ఆరోగ్యశ్రీ ఉండటం వల్ల వాళ్ళకి మాకు డబ్బులు రావటం వల్ల వాళ్ళకి పేషెంట్స్కి కూడా డబ్బులు రావటం వల్ల చాలా యూస్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ అండి, నేను జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ కేజీహెచ్లో హాస్పిటల్ నుంచి జాయిన్ అయ్యి ఇంటికి వెళ్ళేదాకా వితౌట్ అంటే ఏ పైసా ఖర్చు లేకుండా మళ్ళీ వాళ్ళ హాస్పిటల్ స్టే అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఖర్చులు కానీ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నంతకాలం వాళ్ళకి ఏది ప్రతిరోజు వాళ్ళ ఏదైతే మనకి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం వల్ల వాళ్ళ లాస్ట్ అంటే వాళ్ళ లైఫ్ ఏదైతే వాళ్ళు ఇక్కడ మనకు వచ్చే వాళ్ళందరూ పూర్ పేషెంట్స్ అంటే కూలీ చేసుకునేవాళ్ళు, వాళ్ళు రోజుకి ఒక 100-200 దానివల్ల వస్తుంటారు. కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా సరే వాళ్ళు లాస్ట్ ఏదైతే వాళ్ళ మనీ రావట్లేదో అది గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఆరోగ్యశ్రీ కింద అనేది వాళ్ళు పేషెంట్స్ సాటిస్ఫై అవుతున్నారు. మన హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే మనీ వల్ల మనం బెటర్ కేర్ ఇవ్వగలుగుతున్నాం. సో ఆరోగ్యశ్రీ ఉండడం అనేది అటు పేషెంట్స్కైనా ఇటు డాక్టర్స్కైనా చాలా మంచిదని ఫీల్ అవుతున్నాను నేను.